నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం ముస్తాబైన ఎల్బి స్టేడియం పరిశీలించిన సిఎస్ డిజిపి రేవంత్ తో పాటు ప్రమాణం చేయనున్న 12 మంది మంత్రులు ఇద్దరు మహిళలు సహా సీనియర్లకు చోటు हैदराबाद को चेरुकुन्ना एआईसीसी अग्र नेतलु हाजर कानुन्ना सोनिया राहुल प्रियांका खर्गे एलबी स्टेडियानिकि चेरुकुंटुन्न प्रमुखुलु एल्ला होटल नुंची प्रत्येक बस्सुल्लो शासन सभ्युल तरलिंपु कोलाहलंगा मारिन स्टेडियं परिसरालु प्रमाण स्वीकारोत्सवानिकि भारीगा तरलि वस्तुन्न जनं సీఎం ప్రమాణ స్వీకారం వేళ హైదరాబాద్ లో ఆసక్తికర పరిణామాలు ప్రగతి భవన్ ముందు బారికేడ్లు తొలగిస్తున్న అధికారులు మరో గంటలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు గవర్నర్ తమిళసై మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు రేవంత్ తో ప్రమాణం చేయించనున్నారు ఈ భారీ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రముఖులు సహా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు మరో గంటలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు తెలంగాణకు కాబోయే రెండో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నాడు అంతేకాకుండా తనతో పాటు 12 మందిని మంత్రివర్గంలోకి చోటు దక్కించుకోబోతున్నాడు సో మరి దీనికి సంబంధించి ఎల్బి స్టేడియం లో ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పొచ్చు మరి కాసేపట్లో ఇక్కడికి ఏఐసీసీ ప్రముఖులతో పాటు మంత్రివర్గంలో ఉండబోతున్నటువంటి 12 మంది సభ్యులు అదే విధంగా ఎన్నుకున్నటువంటి మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి కార్యకర్తను ప్రతి అభిమాని కూడా తనిఖీ చేసి స్టేడియం లోపలికి పంపిస్తున్నారు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో ఎల్బి స్టేడియం పరిసరాన్ని కూడా కిక్కిరిసాయని చెప్పొచ్చు మొత్తం కాంగ్రెస్ శ్రేణి కావచ్చు రేవంత్ రెడ్డిని అభిమానించేటువంటి కార్యకర్తలంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అంతేకాకుండా దాదాపు రేవంత్ రెడ్డి ప్రకటన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ప్రకటన వెలువడి నుంచి రెండు రోజుల నుంచి హైదరాబాద్ లో మకం వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు 1 గంట 4 నిమిషాలు అవుతుందా గవర్నర్ రేవంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేపిస్తారనేది కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి కొంతమంది ఎల్బి స్టేడియం పరిసరాల్లో తెలుగుదేశం అభిమానులు కూడా కనిపించడం సంతోషదగిన పరిణామంగా చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది రేవంత్ రెడ్డిని అభిమానించేటువంటి అభిమానులు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ఎల్బి స్టేడియంలోకి వెళ్ళడం జరిగింది సో ఇక్కడటువంటి చాలా మంది పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో చాలా మందిని కూడా లోపలికి పంపించేందుకు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు స్టేడియం పరిసరాల్లో ముఖ్యంగా విఐపీలో అంటే ప్రముఖులు ఏసీసీ ప్రముఖులు కావచ్చు మిగతా వారంతా కూడా రానున్నటువంటి సందర్భంలో వారందరినీ కూడా ఆ అభిమానులందరినీ కూడా స్టేడియం లోపలికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సో గుండీ ఎలా గుంటూరు డిస్ట్రిక్ట్ తెలంగాణ ఐటీ ఫోరం నుంచి మాట్లాడుతున్నామండి మ్యాటర్ ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఐటీ వింగ్ తరఫున ఎందుకంటే తెలంగాణలో రైతు రైతు బిడ్డ రైతు కూలీ బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారి పరిపాలన కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం ఈరోజు తెలంగాణ యువత కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన ద్వేషపూరితమైన చర్యల వల్ల చాలా ఇబ్బంది పడింది ఈ చర్య నుంచి విముక్తి పొంది ఈ రోజు మళ్ళా పేద ప్రజలు మళ్ళీ పొందాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము తెలంగాణ ఐటీ ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఇలా చాలా మంది కూడా వివిధ యువత కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి యువత కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది ఎల్బి స్టేడియం పరిసరాల్లో వాళ్ళ టీమ్ తో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు అంతేకాకుండా చాలా మంది కూడా ప్రముఖులు ఏఐసీసీకి సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు వివిధ రాష్ట్రాల నుంచి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పిసిసి అధ్యక్షులు అంతా కూడా రాబోతున్నటువంటి తరుణంలో ఎల్బి స్టేడియం విఐపీ గేట్ అంతా కూడా సామాన్య ప్రజలు కావచ్చు కార్యకర్తలందరినీ కూడా లోపలికి వెళ్లాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ బయట ఎలా
ఎదురుచూడకుండా లోపల సాధ్యమైనంత వరకు దాదాపు 35 నుంచి 40 వేల మంది పైగా అవకాశం ఉండడం దాదాపు లక్ష మందికి పైగా అంచనా వేశారు కానీ 35 నుంచి 40 వేల మంది కూర్చుని స్వయంగా చూసేటువంటి అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో వారందర్నీ లోపలికి పంపించి స్వయంగా వీక్షించేలా ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా గచ్చిబౌలి నుంచి నాలుగు బస్సుల్లో ఇక్కడికి రాబోతున్నారు ఏఐసీసీ ప్రముఖులు కూడా రాబోతుండడంతో ప్రస్తుతం బషీరాబాద్ కూడలికి సంబంధించి వీఐపీ గేట్ వద్ద అయితే కట్టుబడినటువంటి భద్రత ఏర్పాటు చేశారు ఇటు అశ్విక దళంతో పాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా వీఐపీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోనికి పంపించేలా సిద్ధం చేయడం జరిగింది మరోవైపు భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను కార్యకర్తలను రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టేడియం లోపలికి పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని స్వయంగా వీక్షించాలని చాలా మంది కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి వేళ వారందరినీ లోపలికి అనుమతించి ఆ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించేలా పోలీసులు సూచనలు చేస్తున్నారు అయితే ప్రధానంగా వీఐపీ మార్గంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాల్లో ఎలాంటి నిలుపుదల లేకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది సాధారణంగా పార్టీ కార్యక్రమ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి భారీ కార్యకర్తలతో పాటు యువత కూడా పెద్ద సంఖ్యలో రావడం అనేది ఎల్బీ స్టేడియం మొత్తం పరిసరాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయని చెప్పొచ్చు సో మరి కాసేపట్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అసలైన కార్యక్రమం మొదలు కాబోతుండటంతో బయట పరిసరాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి లోపల ఎంతమైతే మంది ఉన్నారో బయట పరిసరాలు కూడా అంతే జనం లోపలికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు ఇది ప్రస్తుతం ఎల్బీ స్టేడియం బయట ఉన్నటువంటి తాజా పరిస్థితి ధన్యవాదాలు సతీష్ అరవయేళ్ళాంచనెరవేర్చగా అడుగేసినామో అమ్మ కథరా అడుగడుగు అడ్డంకులే వచ్చిన మాటంట తప్పని మనిషి కథరా అరవయేళ్ళాంచనెరవేర్చగా అడుగేసినామో అమ్మ కథరా మాటంటే తప్పని మనిషి కదరా నాలుగున్నర కోట్ల జనము కోరిక తీర్చే తెలంగాణ తల్లి రాజోని అమ్మ తెలంగాణ తల్లి రాజోని అమ్మ తెలంగాణ తల్లి రాజోని అమ్మ నవ్వుతూ తెలంగాణ నా తల్లులానే బతుకమ్మ తల్లి రాజోని అమ్మ బతుకమ్మ తల్లి రాజోని అమ్మ బతుకమ్మ తల్లి రాజోని అమ్మ ఒక్క నిమిషం చెక్ 1 2 3 4 5 టెస్టింగ్ 1 2 3 4 5 టెస్టింగ్ 1 2 3 4 5 చెక్ 1 2 3 4 5 టెస్టింగ్ 1 2 3 4 5
మరో గంటలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళసై మధ్యాహ్నం 1:04 రేవంత్ తో ప్రమాణం చేయించనున్నారు. ఈ భారీ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రముఖులు సహా కాంగ్రెస్ నేతలు హాజరవుతున్నారు. మరికాసేపట్లో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళసై మధ్యాహ్నం 1:04 రేవంత్ తో ప్రమాణం చేయించనున్నారు. ఈ భారీ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రముఖులు సహా కాంగ్రెస్ నేతలు హాజరవుతున్నారు. ఈ ప్రెస్ గ్యాలరీలో ఢిల్లీ వాళ్ళ కోసం కూడా కైండ్లీ ట్రై టు అకామిడేట్, ఇతరులు కూర్చుంటే అసౌకర్యంగా ఉంటుందని మనకు తెలుసు. ప్రజాస్వామ్య పాలనలో ఈ అంశాన్ని తీసుకున్న మొట్టమొదట ప్రారంభమయ్యేది ప్రజాస్వామ్యానికి పునాది పౌర బాధ్యత. రెస్పాన్సిబుల్ సిటిజన్ కెన్ మేక్ ఏ రెస్పాన్సిబుల్ సొసైటీ, గ్రూప్ ఆఫ్ సొసైటీస్ విల్ మేక్ ఏ రెస్పాన్సిబుల్ కంట్రీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికా అధ్యక్షుడు సైతం భారతదేశాన్ని ప్రశంసిస్తున్నాడంటే ఇక్కడి డెమోక్రసీకి ఉండే విలువ విశిష్టతను అందులో భాగమైన మనల్ని మనం సగర్వంగా ఫీల్ కావాలి. ఒకటే జననం, ఒకటే జీవితం, ఒకటే గమ్యం, ఒకటే గమనం, గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు అనే పాటలో అన్నట్టుగా అలవకుండా గెలుపును సొంతం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలియజేస్తూ ఐ వెల్కమ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి శాంతికుమారి మేడం, చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వారు ఈ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తారు సీఎం గారు గవర్నర్ గారు వచ్చిన తర్వాత. మరికాసేపట్లో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళసై మధ్యాహ్నం 1:04 రేవంత్ తో ప్రమాణం చేయించనున్నారు. ఈ భారీ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రముఖులు సహా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. నరీష, మరో గంటలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరబోతుంది. సరిగ్గా మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంతేకాకుండా 12 మంది మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సో దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో మొత్తం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. స్టేడియానికి వచ్చేటువంటి స్టేడియంలో ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి టీవీ ముందు కూర్చున్నటువంటి కాంగ్రెస్ అభిమాని కావచ్చు, కార్యకర్త ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఆవిర్భవించబోతుందన్నటువంటి మాట నుంచి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నటువంటి దృశ్యాన్ని స్వయంగా చూసేందుకు వేలాదిగా కార్యకర్తలు ఎల్బీ స్టేడియానికి తరలి రావడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్య నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, పీసీసీ అధ్యక్షులు కూడా ఎల్బీ స్టేడియానికి రావడం జరిగింది. ఇప్పటికే కాసేపట్లో ఏఐసీసీ అగ్రనేతలతో పాటు స్వయంగా మంత్రులుగా ఎన్నుకోబోతున్నటువంటి సభ్యుల కుటుంబ సభ్యులతో పాటు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా స్టేడియానికి రాబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ నుంచి 4 బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. వారంతా కూడా కాసేపట్లో స్టేడియానికి చేరుకోబోతున్నారు. సమయం ఆసన్నం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన వారందరినీ కూడా, స్టేడియం వెలుపల ఉన్నటువంటి వారందరినీ కూడా లోపలికి వెళ్లేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం బయట పకడ్బందీ ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టేడియం నలుమూల
धन्यवाद सतीश। మరికాసేపట్లో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రేవంత్ తో ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా పలువురు కీలక నాయకులు హాజరు కానున్నారు. మరోవైపు రేవంత్ మంత్రివర్గంలో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మరికాసేపట్లో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రేవంత్ తో ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యకుడు ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా పలువురు కీలక నాయకులు హాజరు కానున్నారు. మరోవైపు రేవంత్ మంత్రివర్గంలో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మేడం ఇక్కడ గ్రీన్ మరికాసేపట్లో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రేవంత్ తో ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యకుడు ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా పలువురు కీలక నాయకులు హాజరు కానున్నారు. మరోవైపు రేవంత్ మంత్రివర్గంలో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మరికాసేపట్లో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రేవంత్ తో ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యకుడు ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా పలువురు కీలక నాయకులు హాజరు కానున్నారు. మరోవైపు రేవంత్ మంత్రివర్గంలో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఆ నాలుగు లక్షలు
మరికాసేపట్లో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రేవంత్ తో ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యకుడు ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా పలువురు కీలక నాయకులు హాజరుకానున్నారు. మరోవైపు రేవంత్ మంత్రివర్గంలో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మరికాసేపట్లో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రేవంత్తో ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యకుడు ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా పలువురు కీలక నాయకులు హాజరుకానున్నారు. మరోవైపు రేవంత్ మంత్రివర్గంలో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రేవంత్తో ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం జరగనుంది.
ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ ప్రియాంక సహా పలువురు కీలక నాయకులు హాజరు కానున్నారు మరోవైపు రేవంత్ మంత్రివర్గంలో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు Thank you.